ఆరోపణలపై స్పందించిన బీఎస్ఎఫ్. పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా ప్రతిరోజు మా వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. వివరాల్లోకి వెళ్తే సరిహద్దు రక్షణ దళం అదే అండి బీఎస్ఎఫ్ అధికారిక పరిధిని పెంచడానికి వ్యతిరేకిస్తూ పంజాబ్లో పాటు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీను తీర్మానాలు ఆమోదించారు. తీర్మానంపై చర్చ సందర్భంగా బెంగాల్కు చెందిన టీఎంసీ ఎమ్మెల్యేలు బీఎస్ఎఫ్ మహిళలను వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో బుధవారం బీఎస్ఎఫ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ వై కురియానా స్పందించారు. మహిళలను శోధించే హక్కు మహిళా సెనలకు మాత్రమే ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో టీఎంసీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి. అంతర్జాతీయ సరిహద్దు భద్రత కోసం బీఎస్ఎఫ్ అన్ని రాష్ట్రాల్లో సమన్వయం చేసుకుంటుందని కరియానా పేర్కొన్నారు. అధికారిక పరిధి విస్తరణ నోటిఫికేషన్ ద్వారా బీఎస్ఎఫ్ అదేవిధంగా పోలీసుల మధ్య పటిష్టమైన బంధం పెరుగుతుందని, నిరాధారమైన అభిప్రాయాలు ఎలాంటివి ఉండవని తెలియజేశారు. బీఎస్ఎఫ్ పోలీసుకు ఉన్న అధికారులైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి, దర్యాప్తు చేయడానికి అధికారం లేదన్నారు. అదేవిధంగా పశ్చిమ బెంగాల్, అదేవిధంగా పంజాబ్, అస్సాం అంతర్జాతీయ సరిహద్దు నుంచి 15 కిలోమీటర్ల దూరం ఉన్న అధికారిక పరిధిని కేంద్రం ఇటీవలనే 50 కిలోమీటర్లు పెంచింది. దీంతో సోదాలు, నిర్బంధాలు, అరెస్టు చేసేందుకు అవసరమైన అధికార బలగాలను ఇచ్చేందుకు కేంద్రం బీఎస్ఎఫ్ చట్టాన్ని సవరించింది. అయితే మణిపూర్, మిజోరం, త్రిపుర, నాగాలాండ్ బీఎస్ఎఫ్ చట్టాన్ని సవరించింది. అదేవిధంగా 20 కిలోమీటర్లకు కుదించింది. ఈ 5 రాష్ట్రాల్లో ఇంతకుముందు ఆ పరిధి 80 కిలోమీటర్ల వరకు ఉండేది. అలాగే గుజరాత్ రాష్ట్రంలో కూడా 80 మీటర్ల వరకు ఉంటే దాన్ని 50 కిలోమీటర్ల వరకు తగ్గించడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ రూపంలో మా ప్రతి వీడియో మీరు పొందవచ్చు.